ఈ ఆలోచనలన్నిటికీ కేంద్రం మెదడు, అనుభవాలన్నిటి కేంద్రం హృదయం. ఈ రెంటి మధ్యన సమన్వయం కూడా చాలాసార్లు ఉండదు. హృదయానికి మేధస్సుకు మధ్యన చాలా సమస్య ఉంటుంది, చాలా సంఘర్షణ ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. ఒక్కోసారి ఒక పని చేయాలని హృదయం చెప్తుంటుంది, కానీ ఒక పని చెయ్యక్కర్లేదు అని చెప్పి ఇది చెప్తుంటుంది, ఆలోచన చెప్తుంటుంది. ఆలోచన చెప్పిన దాన్ని వినకపోతే కొన్ని అనర్థాలు జరుగుతాయి. అట్లా జరిగినటువంటి దాంట్లో ఒకటి నాకు తెలిసినంత వరకు మిర్యాలగూడ సంఘటన కూడా అట్లాంటిదే. మిర్యాలగూడ సంఘటన హృదయం ఆకర్షించింది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి హృదయాలు ఒప్పుకున్నాయి, వాళ్ళిద్దరి హృదయాలు అంగీకరించినాయి. కులాల గురించి వాళ్ళకి ఆలోచన లేదు, హృదయాలే ముఖ్యం అనుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ తండ్రికి జరిగిన పని ఏంటిది అని అంటే ఆయనకు హృదయం లేదు, ఆయనకున్నది మేధస్సు మాత్రమే ఉంది. మెదడుకు హృదయానికి ఎంత తేడా ఉంటుంది చెప్తాను. హృదయంలోనేమో ప్రేమలు ఉంటాయి, మెదడులోనేమో ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు ఎప్పుడు మీ అనుభవాలన్నిటికీ అడ్డం వస్తుంటాయి. కాబట్టి ఆయన హృదయం చంపుకున్నాడు కనుక, హృదయం చంపుకున్నవాడు ఏ పనైనా చేయగలుగుతాడు. ఏ పనైనా చేయగలుగుతాడు అనే దానికి పెద్ద ఉదాహరణ ఏంటిదంటే, కూతురు సంసారాన్ని నాశనం చేశాడు, అల్లుణ్ణి చంపేశాడు. ఇది వాళ్ళ మనకు పెద్దగా చర్చ మీడియాల నిండా, పత్రికల నిండా, అందరి హృదయాల్లాగా చేరినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దీని వెనక ఏంటి అని ఆలోచించినప్పుడు కులం అనేది ప్రధానంగా ముందటికి వస్తున్నది. కులం పోవాలని ఇందాక జడ్జి గారు, చంద్రకుమార్ గారు కూడా మాట్లాడినారు. కులం పోవాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఒక సమాజం భావించినప్పుడు, ఒక కాలం భావించినప్పుడు, ఒక దశలో అందరం భావిస్తే పోతుంది, పోదని కాదు. కానీ ఇవాళ కులం పోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. నన్ను మన్నించాలి మీరందరూ. ఎందుకు మన్నించాలంటే, ప్రతి మనిషి సూటిగా ఒక్కడిగా లేడు, ప్రతి మనిషిలో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇంకా మాట్లాడితే ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు. ఇక్కడ ఒకటి ఉంటుంది, కొంచెం పక్కకు పోతే ఒకటి ఉంటుంది, పక్కకు పోతే ఒకటి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, నేను చాలా లోతైన విషయం. మీ అందరి మనందరి అనుభవం, నా అనుభవంలో కూడా ఉంది, మీ అందరి అనుభవంలో ఉంది. ఏమవుతుంది, వ్యక్తిగతంగా మారుతిరావు కూడా, నాకు తెలిసినంత వరకు మారుతిరావు ఒంటరిగా కనుక చెప్పవలసి వస్తే వాళ్ళకి తప్పేం లేదంటాడు కావచ్చు. మరి ఏంటి మారుతిరావు అట్లెందుకు ప్రవర్తించాడు? మారుతిరావుకు, మారుతిరావు మాత్రమే కాకుండా ఆయనకు బంధువులు చుట్టాలు ఉన్నారు. ఆ బంధువులకు చుట్టాలకు కులం ఉంది, కులాన్ని బట్టి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఏం చెప్తుంది అని అంటే, చాలా స్పష్టంగా సూటిగా చెప్తుంది ఏమనంటే, నువ్వు ఆ పెళ్లి కనుక చేస్తే మేమందరం బంధు పెడతాం, నిన్ను కులంలోంచి వెలివేస్తాం. ఈ వాతావరణం ఉందా లేదా మీరు చూడండి. ఎవరైనా కూడా ఎక్కడ బిడ్డ మీద ప్రేమ లేదా అంటే, తప్పకుండా కన్న వాళ్ళందరికీ రక్తం పంచుకొని పుట్టింది కనుక బిడ్డ మీద కూడా ప్రేమ ఉంటుంది. కానీ సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, అందులో ఇంకొక మనిషి ఉంటాడు. నేను చెప్పాను ఇందాక, మనిషిలో ఇంకొక మనిషి ఉంటాడు. ఆ మనిషి ఏం చేస్తాడు, బంధువులు ఎక్కువనా బిడ్డ ఎక్కువనా, ఎవరెక్కువ? బంధువులు వెలేస్తే తన పరిస్థితి ఏంటిది అని ఇటువైపు మళ్ళీ ఆలోచన పడుతుంది. అది ఆలోచన, అది హృదయం కాదు, అది మెదడు చేస్తుంది. ఈ ఆలోచన ఏం చేస్తుంది అని అంటే, ఏం కాదు బంధువులు ఎక్కువ, ఎట్లాగో నీ మాట వినలేదు కదా, నీ మాట వినలేదు అనేటువంటిది ఇంకొక సమస్య మనిషిలోనే ఉంటుంది. అదేంటిది అంటే, ఇగో నేను, ఎవరు చెప్పారు? మారుతిరావు చెప్పాడు. మారుతిరావు అంటే తండ్రి, తండ్రి చెప్తే కూతురు వినదా? కూతురు వినలేదు అంటే కూతురుతో నీకేం పని అని ఇగో చెప్తుంటుంది. మారుతిరావులో ఉండే ఇంకొక మనిషి చెప్తూ ఉంటాడు, నీ మాట వినప్పుడు ఆమెతో నీకేం పని. అదే సమయంలో ఉండే బంధువులకు సంబంధించిన ఇంకొక మనిషి ఏం చెప్తుంటాడంటే, లేదు నువ్వు అనుకున్నట్టు పో, వాళ్ళొద్దు. ఈ లోపల ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అంటే, మెదడు అనేటువంటి చాలా కీలకమైంది కనుక మెదడులో ఇంకొక ఆలోచన ఏమొస్తుంది అని అంటే, నీ పరువు. ఎక్కడి పరువు? ఎవరికున్నది పరువు? ముగ్గురు వ్యక్తులు, నలుగురు వ్యక్తులతో ఒక మనిషి వ్యవహరిస్తుంటే ఆయన పరువు ఉన్నట్ట? ఆయన మారుతిరావుగా ఉన్నాడా, బంధువులుగా ఉన్నాడా, ఇంకే ఈగోతో ఉన్నాడా? ఎన్నో అంశాలు మనిషి చుట్టున్నాయి. ఆయన ఒక్కరిని సెంటర్ చేసి మాట్లాడుతున్నాను కాదు, ఇవందరి జీవితాల్లో మనందరికి అనుభవం ఉన్నాయి. ఒక ఆలోచన ప్రకారం ఇది సరైంది అని తెలుసుకుంటే పోయే పరిస్థితి లేదు. దానికి 100 ఆలోచనలు దాని చుట్టూ నెమరు వేసుకొని ఉంటాయి. కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది ఒక పక్కకు పెడితే, కులం అనేటువంటి దాని దగ్గరకు వచ్చి మాట్లాడితే, వాళ్ళ సంఘటన పక్కకు తీస్తే, ఇవాళ నేను వస్తా రోడ్ల మీద గోడల మీద ఒక స్లోగన్ చూశాను. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి గదిలితే మీకు ఎక్కడైనా కనబడుతుంది ఆ స్లోగన్. ఏమని ఉన్నది అని అంటే,
కులాన్ని బలోపేతం చెయ్యండి, బలం చెయ్యండి, బలపరచండి అని చెప్పి ఉంది. ఇక్కడ వచ్చి మనం ఏం చెప్తున్నాం, కులరహిత సమాజం అని చెప్పి ఒక ఛానల్ కూడా చెప్తుంది. ఆ ఛానల్ పెట్టిందే కులరహిత సమాజం కోసం. కానీ గోడల మీద ఏం కనబడుతుంది, కులాలు బలోపేతం చెయ్యండి, నీ కులాన్ని నువ్వు పెంచండి అని చెప్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.